ఈటల రాజేందరును రాజగోపాల్ రెడ్డి అంటే తర్వాత పార్టీలు ఎవరైతే జాయిన్ అయ్యిర్రో కొత్తగా బీజేపీ పార్టీలు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళిద్దరు ఈటెల రాజేందరును రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కట్టగట్టుకొని బీజేపీలకి వెళ్ళి వేరే పార్టీలకు జంపవుతారు కాంగ్రెస్లకు లకు అవుతారు అనే ముచ్చట్లు వినబడ్డాయి ఇక ఈ ముచ్చట బీజేపీ అధిష్టానం దాకా పోయేవర కల్లా ఆడ వాళ్ళని ఇద్దరిని పిలిచి మీటింగులు పెట్టి మీరు పార్టీ మారాల్సిన అవసరం లేదు మీకు మంచి పదవులే ఇస్తాం మంచి పదవులే చెప్తాం మంచి విలువిస్తాం ఇస్తామని చెప్పేసి వాళ్ళకు మంచి పదవులు ఇచ్చిర్రు ఏం పదవులు ఇచ్చిర్రు అంటే ఎన్నికల కమిటీ చైర్ నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్కి ఇచ్చిర్రు అట్లనే జాతీయ కార్యవర్గ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డికి చెప్పిర్రు రైట్ ఇక ఈ ముచ్చటి ఇట్లుండగా వాళ్ళ పార్టీల వాళ్ళకి ఆ పదవులు వచ్చినాయి కొంచెం అంత సంతృప్తిగానే ఉన్నట్టు కనబడ్డది ఆడాడ ముచ్చట్లు వినబడ్డాయి సరే మంచి పదవులు ఇస్తా అని చెప్పి ఇచ్చేసిరని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఇచ్చేసింది అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డాయి ఇక ఇది ఇట్లుండగా మా పార్టీలనే చేరుతారు ఈటల రాజేందర్ను రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి పొంగులేటి ఏదైతే ఉందో పొంగులేటి చేరిక తర్వాత పొంగులేటి జూపల్లి కృష్ణారావు చేరిక తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే ఎవలిద్దరు ఈటల రాజేందర్ను రాజగోపాల్ రెడ్డి మా పార్టీలని చేరుతారని బాగా బలంగా నమ్మకం పెట్టుకున్నారోళ్ళ పాపం ఎవరు రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యులు లీడర్లు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కూడా మా పార్టీలకు వస్తారని బాగా ఆశలు పెట్టుకున్నారోళ్ళ ఇక ఆశపడ్డ పానం ఏదో అన్నట్టు ఆయనంత ఇక ఈ పదవులు ఏవైతే ఉన్నత పదవులు ఎన్నిక ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్గా రాజేందర్కి అప్పచెప్పినాక మంచిగానే ఇక ఈ ముచ్చటి మీద బీజేపీ బండి సంజయ్ని తొలగించిర్రు ఈటల ఈటల వర్గమే బండి సంజయ్ని తొలగించిందనే ముచ్చట్లు కూడా ఇనబడ్డాయి ఇక ఈటల ఈటల వర్గం వల్లనే ఈ రెండు వర్గాలు చేపట్టి ఈటల వర్గం వల్లనే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించిరని ముచ్చట్లు కూడా ఇనబడ్డాయి అయితే ముచ్చట ఏంటంటే ఈటల రాజేందర్కు మళ్ళా గాలమేసే పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇక రేవంత్ అన్న ఎవరైతే ఉంటారో ఈటలన్నా నీకు మళ్ళొక ఛాన్స్ ఇస్తున్నా మళ్ళొక అవకాశం ఇస్తున్నా నిన్ను మోసం చేసింది బీజేపీ పార్టీ దయచేసి చెప్తున్నా మళ్ళీసారి ఆలోచన చేసుకో కాంగ్రెస్ డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి నువ్వు ఎప్పుడు అత్తా అంటే అప్పుడే అన్నట్టు మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే ఏం ఫైదా ఉండదు కాబట్టి ఎలక్షన్ల ముందనే జంపుగా అన్న జర ఆలోచించి అన్న సోచాయించి అనే ముచ్చట చెప్తుండు ఇక ఇండ్ల భాగంగానే ఏం చెప్తుండంటే రెండు సబ్బుకు రన్ను సభకు అనే ముచ్చట వాళ్ళు అట రెండు సబ్బు పేరుతోనే ఇంకోటి రెండు సబ్బు పేరు వచ్చిందట ఈ పిరాయింపుల కమిటీ చైర్మన్ కుని ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్ కు పెద్ద తేడా ఏమీ లేదు అప్పుడేమో మనుషులను పట్టుకొచ్చేది ఇప్పుడేమో పైసలు పట్టుకొచ్చేది అని ముచ్చట మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఇక గిదాని మీద ఈ వార్తలు మొత్తం చక్కర్లు దుమ్ము దుమారం లేపుతున్నాయి వాళ్ళ అయితే ఎప్పుడైతే పొంగులేటి జూపల్లి చేరి తర్వాత వీళ్ళిద్దరు చేరుతారని బాగా నమ్మకం పెట్టుకున్నారు ఇక ఎట్లా పార్టీకి కేడర్ మంచిగా లేదు ఇచ్చే హామీలు ఇస్తున్నాము చేత అని చెప్పకత్తున్నాం ఇవి చేతరో చేయరో కూడా అలాగే తెలియదు మరి ఇది అప్పటి తీరే ఎలక్షన్ల వరకే ఇది ఉంటుందా ఎలక్షన్లు లైపోయాక కూడా ఇది ఉంటుందా అనేది తెలియదు బాగా చెప్పుకుంటారు ఏంటంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఒక దీనావస్థి దీనస్థితిలో పడేసింది దేశాన్ని దోసుక తిన్నది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పుకుంటారు మరి ఇక ఈటల రాజేందరు దీని మీద ఏం స్పంది

ఆల్రెడీ ఒక పదవి ఇచ్చిర్రు ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్గా ఇచ్చిర్రు పార్టీ పగ్గాలు మొత్తం అప్పచెప్పినట్టే ఎందుకంటే ఎలక్షన్ మెయిన్ కాబట్టి ఎలక్షన్ టార్గెట్గా ఈటల రాజేందర్కి అప్పజెప్పిర్రు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవిని అయితే అప్పచెప్పిర్రు ఇది పాత ముచ్చటిని ఎరుకున్న ముచ్చటిని అయితే ఇక దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఇంకొక ముచ్చట ఏంటంటే దాడి చేస్తున్నారు అది ఇది అని చెప్పుకొస్తున్నావు ఈటల నువ్వు మా పార్టీ మారితే మంచి సపోర్ట్ ఉంటుంది మంచి సెక్యూరిటీ ఉంటుంది అనే ముచ్చటే మరి ఆడున్న గదే సెక్యూరిటీ ఉంటుంది ఇది ఉన్న గదే సెక్యూరిటీ ఉంటుంది అని రేవంత్ నాకు తెలియనట్టుంది పాపము అయితే మరి దీని మీద ఈటెల రాజేందర్ ఏం స్పందిస్తాడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే చాలా మంది చాలా తీరులాగా ఎదురు చూస్తారు మరి ఎటైతే చూద్దాం రేపు రేపు రైట్